डियर फार्मर्स मनमु राजन्ना श्रीशैल जिला रहीम खान पेट विलेज रैतु मल्लारेड्डी गारी चेनलो उन्नाम कलाशिरी संबंधी मिर्ची रकालु सुरभि तर्वात कुबेरु 604 807 4 నాటడం జరిగింది. ప్రెజెంట్ మేము 807 తో 807 కూడా ఫ్రెండ్లీ హైబ్రిడ్ అని చెప్తున్నాం రైతులకి. దాని తర్వాత ఇప్పుడు మనకి సురభి అనేది కొత్తగా ఇచ్చిన ఈ సంవత్సరమే. అది కూడా బ్రహ్మాండమైన సైజ్ తోటి బ్రహ్మాండ వెయిట్ ఉన్నది, మంచి చికెన్ క్రాప్ తోటి బ్రహ్మాండంగా ఉన్నది. అయితే మేము కుబేరు కూడా ఫ్రెండ్లీ హైబ్రిడ్ అని చెప్తున్నాం, అంటే బ్యాడీ రకాలు వేసే రకాలు. అంటే ముఖ్యంగా నేను అనుకుంటున్నా కొంచెం ఎక్కువ, అంటే మా వరంగల్ జిల్లా పరకాల ఏరియా రైతులు కొంత బ్యాడీ రకాలు ఎక్కువ మొగ్గు చెప్తారు. వాళ్ళకి ఇది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నా కుబేర్ గురించి, అందుకే మేము వీడియో చేస్తున్నాం. ఒకసారి కుబేర్ గురించి మీరు ఎందుకు పదే పదే ఇది కూడా రైతు ఫ్రెండ్లీ హైబ్రిడ్ ఎందుకు చెప్తున్నాం అంటే చూడండి, మిగతా మీరు మిగతా అక్కడ పెట్టి మిర్చి రకాల సీడ్కు ఎక్కువ మన బ్యాడీ రకాల దానికి తర్వాత ఇది మళ్ళా ఇది అట్పట్టుకో ఆస్తి లేదు. మేము అనేది ఏంటంటే మిగతా మీరు వేసే బ్యాడీ రకాల మిర్చికును ఈ కుబేరుకు మిర్చికి తేడా ఏంటని గమనించండి. ఒకసారి క్రాప్ చూడండి, ఇట్లా పట్టుకోండి చెట్టు బాగా ఇట్లా కాసింది, చితక్ కాసింది. ఇది ఉష్ణపోత రాకుండా దగ్గర కాపు మంచి చిక్కెడు క్రాప్ తోటి ఉన్నది, కనుపు కనుపు దగ్గర. మిగతా రకాలకు దానికి ఇదే తేడా. కుబేరు గుణం వచ్చి ఇగో ఇక్కడ చూడండి, చూడండి కనుపు కనుపు ఎంత ఆఫించే ఉంది. మామూలుగా ఇది చిక్కెడు క్రాప్, వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. బ్యాడీ రకాలలో వెయిట్ ఎక్కువ వస్తుంది, తర్వాత రేటు కూడా మనకి మార్కెట్లో మిగతా రకాల కంటే కొంచెం రేటు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ బ్యాడీ రకాలు వేసుకుందాం అనుకుంటాడు. ఈ కుబేరు మిర్చి రకం వేసుకోండి, దా సత్యం తీసుకుంటాం నిండా తీసుకుంటారా. అది చూడండి క్రాప్, ఒకసారి క్రాప్ చూడండి ఎట్లా కాసింది. ఇది కళాశీకి సంబంధించిన కుబేరు మిర్చి రకం. మామూలు లేదు క్రాప్, ఇది గుంట కింట పైన వెళ్తుంది. ప్రతి ఒక్క రైతు వాడు ఖచ్చితంగా కళాశీకి సంబంధించిన కుబేరు మిర్చి రకం గాడికి వేసుకునే రైతులు కుబేరు మిర్చి రకం వేసుకొని అధిక దిగుబడి సాధించుకొని అధిక రాబడి కూడా సాధించుకోవాలని మా కళాశీస్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీమ్ తరఫున మిమ్మల్ని అన్ని మేము కోరుకుంటున్నాం. ఒకసారి క్రాప్ చూడండి సార్, అసలు ఇంటికి పోబుద్ది కాదు క్రాప్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి పోబుద్ది కాదు. జడకాత జడకాత కాసింది, మొత్తం చింతకాయ కన్నా ఎక్కువ కాసింది. క్రాప్ మంచిది చూడు, టోటల్గా చేను కూడా నేను చెప్తాను రైతుల అక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆన్లైన్ కూడా చూడండి, ఎలాంటి తెగులు లేకుండా ఎంత చిక్కటి క్రాప్ ఉందో చూడండి. సైజ్ ఎట్లుందో చూడండి, మళ్ళీ అంత దగ్గర క్రాప్ ఉన్నప్పుడు మనకు సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ సైజ్ చూడండి ఒకసారి, బార్ ఎంత సైజ్ ఉంటుంది. అసలు ఇట్లా వీళ్ళ కాసింది, వీళ్ళ కాలేదని కాదు మొత్తం కాదు తిరిగా అది పడిపోయింది సార్. ఇంకా అక్కడ అదే కాసి పట్టెలు వాతి టంగ్స్ కట్టినా కానీ పడిపోయింది. ఇటువంటి క్రాప్ ఇది చితక్ కాసింది కాబట్టి వైర్లు కూడా కట్టడం జరిగింది, బాగా ఒరుగుతుందని. సెకండ్ షేప్ కూడా మళ్ళీ ఇది క్రాప్ ఉండగానే మళ్ళీ సెకండ్ షేప్ వచ్చింది. బ్రహ్మాండమైన సైజు, బ్రహ్మాండమైన కలరు, చిక్కెడు క్రాప్ బాగుంది. ఇగో ఇది ఫస్ట్ షేప్, మళ్ళీ ఇది సెకండ్ షేప్. అది ఫస్ట్ షేప్, సెకండ్ షేప్ ఫస్ట్ షేప్. ఇగో మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇదే పదే పదే చెప్పేది ఏంటంటే కుబేరు మళ్ళీ మలుగు ఏరియాలో కూడా కొంత పడింది ఈ సంవత్సరం. ప్రతి ఒక్క రైతు ఇంకా ఎక్కువ పెట్టుకుందాం అనే ఆలోచనతో ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కుబేరు ఏంటనే తెలియదు. ఈ సంవత్సరం కొత్తగా మలుగు ఏరియాలో కూడా వేసిండు, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అంటే మేము ఇంకొన్ని ప్యాకెట్ పెట్టుకుంటే మంచిగా ఇప్పుడు అంటున్నారు రైతులు. కాబట్టి ఖచ్చితంగా దాడి వేసుకున్న రైతులు ఈ కుబేరుకు సంబంధించిన విత్తనాలు వేసుకొని అధిక దిగుబడి సాధించుకోండి. సెకండ్ స్టెప్ కింద పండువండి, ఒక కింద మళ్ళీ మీరే మీరే కూడా స్టెప్ వచ్చింది. ఉంటా కింద పక్కాలి సార్.